ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. వెల్కమ్ టు లక్ష్మీస్ డిజైనర్. ఇవేంటంటే మనకి బ్లౌజ్ పీసెస్ అండి. బ్లౌజ్ పీసెస్ ఏంటంటే 2 బిట్స్ వస్తాయి, బట్ జాయింట్ వచ్చేసింది. మీరు స్పెషల్గా జాయిన్ చేయించుకోవాల్సిన అవసరం అయితే ఏముండదు. బట్ కాకపోతే ఏంటంటే బోర్డర్ కొంచెం డిమ్ కొంచెం డార్క్ అలా వచ్చేసాయి. మీకు నచ్చింది అంటే మాత్రం వెంటనే అయితే బై చేసేసుకోండి. ఏంటంటే ఇవి టాప్స్కి కూడా బాగుంటాయండి. టాప్స్ అంటే ఇన్ ద సెన్స్ యోక్ పార్ట్స్, బాడీ పార్ట్స్, ఫ్రంట్ బ్యాక్ బాడీ పార్ట్స్కైనా మీరు యూస్ చేసుకోవచ్చు. మెటీరియల్ వచ్చేసి ప్యూర్ మనకి చికెన్ కర్రీ వర్క్ అయితే వస్తుంది. కాటన్ పైన మనకి సిల్క్ పైన చికెన్ కర్రీ వర్క్ అయితే వస్తుందండి. మెటీరియల్ అయితే చాలా చాలా బాగుంది. కట్ వర్క్ స్టైల్ మనకి హ్యాండ్ పర్పస్ ఇట్లా బోర్డర్ కూడా ఇచ్చారు. మీరు కావాలి అని అనుకుంటే బ్లౌజ్ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే మీరు టాప్స్కి ఫ్రంట్ బ్యాక్ యోక్ పార్ట్స్కి ఇలాంటి వాటికి యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి నేను కంప్లీట్గా బ్లౌజ్ ఎలా వస్తుంది అనేది కూడా చూపిస్తాను. ఒకసారి ఓపెన్ చేయండి. కొన్ని ఏంటంటే మనకి మిస్ మ్యాచింగ్ కూడా వచ్చాయి. ఇప్పుడు ఒక బిట్లో మనకి 3 పీసెస్ అలా కూడా వచ్చాయండి. అవేంటంటే కొంచెం ఇప్పుడు ఇది డైమండ్ డిజైన్ ఉంది కదా, కొన్ని ఏంటంటే ఒకటి డైమండ్ డిజైన్, ఒకటి స్క్వేర్ డిజైన్ అలా కూడా వచ్చింది. కొన్ని బోర్డర్స్ కూడా ఏంటంటే ఒకటి లైట్ ఒకటి డార్క్ అలా కూడా వచ్చింది. ఇదైతే బ్లౌజ్ చూడండి. ఓవరాల్గా లుక్ అయితే చాలా చాలా బాగుంది. ప్రైస్ వచ్చేటప్పటికి 125 ఓన్లీ అండి. షిప్పింగ్ ఎక్స్ట్రాస్ ఇవ్వడే ఆప్షన్ లేదు. ఓన్లీ ఆన్లైన్ పేమెంటే, ఫోన్పే, జీపే. డిస్పాచ్కి మాత్రం 1 or 2 డేస్ టైం అయితే పడుతుంది. ఎందుకంటే అటాచ్ చేయించాలి కదా. నేను కొన్ని మాత్రమే మీకోసం అటాచ్ చేయించాను. అన్నీ ఇంకా వర్క్ అయితే కంప్లీట్ అవ్వలేదు. అంతా కంప్లీట్ అయిన తర్వాత మీకు ఏమన్నా ఇవి నచ్చినాయి అంటే ఈ 15 పీసెస్ కంప్లీట్గా మీకు ఓకే అనుకుంటే తీసేసుకోండి. ఇవే కలర్స్ ఇవే డిజైన్స్ వచ్చేస్తాయి రిమైనింగ్ కూడా. అండ్ ఇది కూడా చూస్తున్నారు కదా, 3 పీసెస్ వచ్చింది. జాయింట్ అనేది కంప్లీట్గా వచ్చింది. మీరు బ్లౌజ్ అది సెట్ చేసుకొని కుట్టించుకునే విధంగా కుట్టించుకోవాలన్నమాట. ప్రైస్ వచ్చేటప్పటికి 125 ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా. అండ్ నెక్స్ట్ వన్ మంచి రత్నావళి గ్రీన్ అండి. ఓవరాల్గా ఇది కూడా చాలా బాగుంది. నేను అన్ని ఓపెన్ చేసి క్లియర్ కట్గా చూపిస్తాను. మీకు ఓకే అనుకుంటే బై చేసుకోండి. తర్వాత జాయింట్ వచ్చింది మేడం అంటే ఏం చేయలేము, ఎందుకంటే ఆల్రెడీ ఇవి జాయింట్ చేపించినవి. యాక్చువల్గా ఏంటంటే అందరు ఎలా చేస్తున్నారంటే ఇవి ఇంత బిట్స్ వైజ్ సేల్ చేస్తున్నారు. బట్ మీకు ఒక క్లారిటీ ఉండాలి అన్న ఉద్దేశంతోనే జాయింట్ అనేది చేపించాము. ఈ జాయింట్ అనేది మనకి కింద బోర్డర్స్ అనేది వన్ సైడ్ ఏదైతే కట్ వర్క్ ఉందో ఆ బోర్డర్ అనేది పర్ఫెక్ట్గా ఉండేటట్టు చూసి మేము జాయింట్ అనేది చేయించాను. కొంచెం పైన ఏంటంటే హెచ్చులు తగ్గులుగా వచ్చింది. అంటే క్లియర్గా చెప్పాలి అంటే ఇన్ ద సెన్స్ పైన పర్ఫెక్ట్గా లేదు, అది మనకి కటింగ్లోకి వెళ్ళిపోతుంది. ఒక బిట్ ఏంటంటే ఇవి క్రాస్ బిట్స్ కదా, కొంచెం కట్ చేసేటప్పుడు కొంచెం అటు ఇటు అవుతాయి వాళ్ళకు కూడా. అందువల్ల ఏంటంటే పైన ఫినిషింగ్ కరెక్ట్గా ఉండదు, కింద మాత్రం బోర్డర్స్ అయితే మీకు పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇది లెంత్ బాగానే ఉందండి, నాకు తెలిసి ఇది 1 మీటర్ కన్నా ఎక్స్ట్రానే ఉంది. బట్ ప్రైస్ వచ్చేటప్పటికి ఏదైనా 125 షిప్పింగ్ ఎక్స్ట్రా. అండ్ ఇది కూడా చూస్తున్నారు కదా, ఇవి యాక్చువల్గా హకోబా కాటన్ అని కూడా అంటారండి. ఈ మెటీరియల్ని ఫుల్ చికెన్ కర్రీ వర్క్ అయితే వస్తుంది. చెప్పాను కదా కొంచెం లైట్ డిఫరెన్స్ మేబీ రావచ్చు రాకపోవచ్చు. బోర్డర్ అయితే సేమ్ యాజ్ యూజువల్ వచ్చిందండి. అసలు చూడండి ఓపెన్ చేస్తే ఎంత బాగుందో. బోర్డర్ అయితే బాగుంది. అండ్ నెంబరింగ్ కూడా ఇచ్చామండి. ప్రతి ఒక్కదానికి నేను నెంబరింగ్ అనేది ఇచ్చాను. మీకు ఓకే అనుకుంటే నెంబరింగ్ సెలెక్ట్ చేసేసుకొని బై చేసుకోవచ్చు. కలంకారీ ప్యాటర్న్లో అండి. లిటిల్ బిట్ బోర్డర్స్ డిఫరెంట్ వస్తుందని చెప్తున్నా కదా. ఒకే బిట్లో మనకి ఏంటంటే 2 ఇలా ఇస్తాడు, 1 లైట్ డిఫరెన్స్ ఇస్తాడు అనమాట. మీరు అది హ్యాండ్ పర్పస్ యూజ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. దట్టు లుక్ వైజ్ అయితే మీరు బ్లౌజెస్ అది డిజైన్ చేయించుకోవడానికి చాలా బాగుంటుందండి. ప్రైస్ కూడా మీ అందరికి వెరీ వెరీ రీజనబుల్, 125 ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా. అండ్ నెక్స్ట్ వన్ ఇది కూడా ఉంది కదా, ఈ బ్లౌజెస్ వర్క్ ఏంటంటే మనకి వర్క్ కంప్లీట్ గా ఇవన్నీ చికెన్ కర్రీ వర్క్ విత్ సీక్వెన్సీ వర్క్ తో వచ్చాయి. దట్టు మనకి ఆల్రెడీ స్టిచ్చింగ్ పడింది కాబట్టి సింగిల్ బ్లౌజ్ కి షిప్పింగ్ 70 పడుతుంది. ఎనీ 2 కనుక ఈ వీడియోలో తీసుకుంటే 90 రూపీస్ పడుతుంది. అది కూడా క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాను. తర్వాత బ్లౌజుల కాస్ట్ కూడా బార్గెయింగ్ చేస్తున్నారండి. ఆల్రెడీ కంప్లీట్ హోల్సేల్ ప్రైస్ ఇస్తున్నప్పుడు మరలా మీరు బార్గెయింగ్ ఎందుకు చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. మేము ఇంత కష్టపడి వీడియోలు ఇచ్చేసి వీడియోలు పెట్టేసి మీకు నెంబరింగ్ ఇచ్చి అన్నీ ఇచ్చిన తర్వాత మళ్ళీ మీరు బార్గెయింగ్ అయితే చేయొద్దు దయచేసి ఎవరు, ఎందుకంటే ఆల్రెడీ ప్రైస్ డిసైడ్ అయ్యాకనే మీకు వీడియో వచ్చేస్తుంది. ఇది మనకి పింక్ నెట్టెడ్ పైన వచ్చిందండి. ఇది కూడా కంప్లీట్ ఏంటంటే మనకి సీక్వెన్సీ వర్క్తోనే వస్తుంది. కింద వచ్చేసి కట్ వర్క్ బోర్డర్ అనమాట. బోర్డర్ ఏంటంటే కొంచెం అటాచ్, మీరు హ్యాండ్ పర్పస్ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఆల్రెడీ కటింగ్లోకి వెళ్ళిపోతుంది ఈ పార్ట్ మేబీ, నాకు తెలిసినంత వరకు, ఎందుకంటే నేను స్టిచ్చింగ్ చేస్తాను కాబట్టి. ప్రైస్ వచ్చేటప్పటికి మీకు ఏదైనా
125 ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా. నెక్స్ట్ వన్ చూసేద్దాం. నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా, ఇది బేబీ పింక్ మనకి లెవెండర్ మిక్స్ అండి. ఓవరాల్గా లుక్ అయితే చాలా చాలా బాగుంది. ఇది అర్థమవుతుంది కదా, ఇక్కడ కొంచెం మనకి షిబోడీ ట్యాప్ డైయింగ్ ఇచ్చారు. ఈ పీస్కి డైయింగ్ అనేది రాలా, రిమైనింగ్ డిజైన్ అంతా సేమే అండి. బట్ ఈ పీసెస్ ఇలానే వస్తాయి, ఇలానే జాయిన్ చేయాలి. పైన కూడా నేను చెప్పాను కదా, జాయింట్ అనేది పైన పార్ట్లో ప్రాపర్గా ఉండదు. చూపించు, కింద వేసి చూపించు. ఇక్కడ పైన జాయింట్ అనేది ప్రాపర్ గా ఉండదు. ఎందుకు అంటే నేను అది కూడా క్లారిటీ చెప్పాను కదండి, కటింగ్ లో ఏంటంటే మనకి క్రాస్ పీసెస్ అవి ఇవి ఉంటాయి కదా, వాళ్ళు నీట్ గా సెట్టింగ్ చేసుకుని కింద బోర్డర్స్ అనేది మంచిగా ఉండేటట్టు సెట్ చేశారు. కొన్ని ఏంటంటే ఎక్కడన్నా ప్రిల్ పెట్టి మేనేజ్ చేశారు, కానీ ప్రిల్ పెట్టే కన్నా కూడా నేను ఏంటంటే అలానే అడ్జస్ట్ చేయమని చెప్పాను. కొన్నిటికి పైన నీట్ గా వాళ్ళు కట్ చేసి కూడా ఇచ్చారు, కొన్ని యాస్టీస్ అలానే ఇచ్చేసారు. ఇదేంటంటే టైం టేకింగ్ అండి, బట్ మీరు బ్లౌజ్ కొంచెం టైం అనేది పెట్టేసుకుని మీరు బ్లౌజ్ సెట్ చేసుకున్నారనుకో చాలా చాలా బాగుంటుంది. మంచి పర్పుల్ కలర్ అండి, పర్పుల్ కలర్ కి సేమ్ యాజ్ యూజువల్ మనకి చికెన్ కర్రీ వర్క్ ఎంబ్రాయిడరీ వస్తుంది, అండ్ ద టూ సీక్వెన్స్ వర్క్ వస్తుంది. ఇది వచ్చేసి ప్యూర్ జార్జెట్ అండి. అసలు క్లియర్ గా చెప్పాలి అంటే ఇది బయట మీకు 1 మీటర్ బ్లౌజ్ వచ్చేసి 250 ఉంటుంది, మీకు అలాంటిది మీటర్ కన్నా ఎక్కువే ఉన్నాయి. 102 పీసెస్ మాత్రమే 80 సెంటీమీటర్స్ వచ్చాయి, రిమైనింగ్ అన్ని 1 మీటర్ ప్లస్ వచ్చాయండి. ఎందుకంటే నేను అన్ని ఓపెన్ చేసి క్లియర్ కట్ గా చూసాను, చూసిన తర్వాతే మీకు వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే డిజైనర్ బ్లౌజెస్ అందరూ కాస్ట్లీలో కొనాలి అంటే కొనలేరు. ఇవి మనకి కాస్ట్లీ ఐటమే, బట్ కట్ పీసెస్ లో వచ్చింది, అది కూడా మేమే జాయిన్ చేసి పంపిస్తున్నాం కాబట్టి మీరు అసలు డౌట్స్ అనేది పెట్టేసుకోకుండా తీసుకోవచ్చు. అలాగే కావాలి అంటే, నీడ్ ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు. ప్రైస్ కూడా మీ అందరికి వెరీ వెరీ రీజనబుల్ లో ఇచ్చేసానండి నేను వీడియో. 125 మాత్రమే, షిప్పింగ్ ఛార్జ్ మాత్రం అడిషనల్ ఉంటుంది. సింగిల్ తీసుకుంటే ఒక కాస్ట్ ఉంటుంది, టూ తీసుకుంటే ఒక కాస్ట్ ఉంటుంది, అది కూడా క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాను. చెప్పాను కదా కొన్నిటికి అడ్జస్ట్మెంట్ చేపించాము అని, కొన్నిటికి అడ్జస్ట్మెంట్ చేపిస్తే అక్కడ అలా ప్రిల్స్ మాదిరి వచ్చేసిందండి, అది కూడా మోస్ట్లీ మనకి కటింగ్ పార్ట్ లో అయితే వెళ్ళిపోతుంది. ఇది వచ్చేసి హ్యాపీగా మీరు బోర్డర్ అనేది వితౌట్ లైనింగ్ వేయించేసుకుని బోర్డర్ అనేది స్టిచ్ చేయించుకున్నారనుకోండి, హ్యాండ్స్ కి చాలా హైలైట్ ఉంటుంది. నాకు పాసిబుల్ అయితే నేను ఒక బ్లౌజ్ కూడా 2-3 డేస్ లో బ్లౌజ్ అనేది పిక్ అనేది ఒకసారి షార్ట్ వీడియో పెడతాను, ఎందుకంటే నేను కూడా ఒక బ్లౌజ్ అయితే డిజైన్ చేద్దాం అనుకుంటున్నా, మీ అందరికి ఇంకా కొంచెం క్లారిటీ వస్తుంది అన్న ఉద్దేశంతో. బట్ ఇప్పుడైతే టైం లేదు కాబట్టి నేను బ్లౌజ్ అనేది డిజైన్ చేయలేదు. ప్రైజ్ వచ్చేటప్పటికి 125 ఓన్లీ అండి. ఇది కూడా చూడండి, లుక్ అయితే అసలు ఓపెన్ చేస్తే కలంకారీ డిజైన్స్ చాలా చాలా బాగున్నాయండి. మనకి ప్యూర్ జార్జెట్ మెటీరియల్ వస్తుంది. ఇదేంటంటే మనకి హకోబా కాటన్ లోనే కంప్లీట్ ఏంటంటే ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చేసింది. ఫ్లోరల్ డిజైన్ వచ్చేసి కింద వచ్చేసి మనకి గ్రీన్ కలర్ బోర్డర్ అనమాట. పైకి పట్టుకో ఒక నిమిషం. ఇది కూడా ఏంటంటే వాళ్ళు కొంచెం అడ్జస్ట్ చేయడానికి ట్రై చేశారు, బట్ అడ్జస్ట్మెంట్ కన్నా కూడా మనకి ఏంటంటే సేమ్ యాజ్ యూజువల్ నేను బోర్డర్ ఒకటి సెట్టింగ్ చేసుకోమని చెప్పాను, బోర్డర్ సెట్ చేసుకోండి, రిమైనింగ్ అంతా ఓకే. మనకి బోర్డర్ అనేది హ్యాండ్ పర్పస్ కాబట్టి బోర్డర్ అనేది నీట్ గా ఉంటే సరిపోతుంది, రిమైనింగ్ ఎలా ఉన్నా నో ప్రాబ్లం అని చెప్పాను. అదంతా మనకి కటింగ్ పార్ట్ లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇట్స్ ఓకే అండి. ఈ పార్ట్ ఇన్ కేసు మనము ఈ పార్ట్ వద్దు అనుకోండి, ఈ పార్ట్ మీరు తీసేసుకున్నా కూడా 1 మీటర్ ఉంటుంది బ్లౌజ్ లెంత్. హైట్ కూడా పెద్ద పన్న వచ్చింది కదా, ఎంత లంబుగా ఉండే వాళ్ళకైనా ఫ్రీగా సరిపోతుంది, మనం పెద్ద ఇష్యూ అయితే ఏముండదు నాకు తెలిసి. బ్లౌజ్లు అయితే పర్ఫెక్ట్ గా అందరికి సెట్ అవుతాయని అనుకుంటున్నాను. అండ్ ఇది కూడా చూసుకోండి, ఇది ఒకటే నాకు తెలిసి 80 సెంటీమీటర్స్ అయితే వచ్చింది, బట్ ప్రైస్ మాత్రం సేమ్ యాజ్ యూజువల్ అండి. మనకి ఏంటంటే ఇలా క్రాస్ గా కటింగ్ కూడా అయి ఉన్నాయి కొన్ని పీసెస్, బట్ అది మాత్రం అడ్జస్ట్మెంట్ కు మనకి నీట్ గానే కూర్చుంది. కింద హ్యాండ్ పర్పస్ బోర్డర్ కూడా ఉంది. ఏదన్నా చిన్న జాయింట్ పడినా ఇట్స్ ఓకే అండి, ఎందుకంటే మనకి ఈ కాస్ట్ లో ఈ బ్లౌజ్ లో అసలు క్లియర్ గా చెప్పాలంటే రావు. బట్ మీకు అందరికి ఫ్రెండ్లీ బడ్జెట్ లో 125 లో మంచిగా బ్లౌజెస్ పీసెస్ వచ్చేసాయి, దట్టు డిజైనర్. నేను దీనిలోనే మీకు కావాలి అంటే చూపిస్తాను. నేను ఆల్రెడీ పర్సనల్ గా వీడియో పోస్ట్ చేశాను, 250 పెట్టాను సీక్వెన్సీ బ్లౌజెస్, దట్టు కట్ వర్క్ రాలా, అవి నార్మల్ సీక్వెన్సీ బ్లౌజెస్ 250 ఇచ్చాం మనం. మీకేంటంటే అసలు ఓన్లీ బ్లౌజ్ కాస్ట్ 125 రూపీస్ లోనే వచ్చేసింది, దట్టు కట్ పీసెస్ కూడా కంప్లీట్ గా జాయింట్ అయ్యి వచ్చింది. మీరు వే చేసినా కూడా అసలు ప్రాబ్లం అయితే మేబీ ఏమీ ఉండకపోవచ్చు. నెక్స్ట్ వన్ చూసేద్దాం. ఇదేంటంటే కొన్ని బోర్డర్స్ మిస్ మ్యాచ్ వచ్చాయని చెప్పాను కదా, మనకి ఇలా 3 పీసెస్ వస్తాయండి జాయిన్ చేయించినప్పుడు ఇలా వచ్చేస్తుంది. ఇది ఇది మనకి కొంచెం సిమిలర్ గా ఉంది, 3 బోర్డర్స్ 3 కొంచెం లిటిల్ బిట్ డిఫరెన్స్ లోనే వచ్చాయి.
అలాగే పైన వాక్ వచ్చేటప్పటికి కంప్లీట్ గా అంతా ఒకటే అండి. ఈ జరీ దారం అనేది చేంజ్ అవ్వడం వల్ల మీకు కలర్ డిఫరెన్స్ అనేది వచ్చింది. డిజైన్ అయితే సేమే, కాకపోతే జరీ దారం ఏంటంటే ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ పడింది. ఇది కూడా మనకి ఏంటంటే కొంచెం గోల్డెన్ మిక్స్, ఇది కంప్లీట్ గా గోల్డ్ మిక్స్ అన్నమాట. అది ఏదైనా బ్లౌజ్ వచ్చేది యోక్ పార్ట్స్ ఇలాంటి వాటికి సెట్ అవుతుంది. బాడీ పార్ట్స్ కి, ఫ్రంట్ బ్యాక్ బాడీ పార్ట్స్ కి సెట్ అవుతుంది. ఇది కూడా అంతే అండి, మనకి బోర్డర్స్ మిస్ మ్యాచ్ అన్నమాట. ఇది కూడా 1.5 మీటర్ ఉంది కదా దగ్గర దగ్గర. లెంత్ అయితే 1.5 మీటర్ వచ్చిందండి. మీరు పర్లేదు మేము యూజ్ చేసుకుంటాము అంటే నో ప్రాబ్లం, నేను ఇంతే పంపించేస్తాను. కటింగ్ అయితే స్పెషల్ గా ఏం చేయము. నెంబర్ వచ్చేసి 3M అండి. మీకు యోక్ పార్ట్స్ కి మాకు సెట్ అయితే అనుకుంటే తీసేసుకోండి, నో ప్రాబ్లం. లేదు బ్లౌజ్ అయినా పర్లేదు, మాకు అడ్జస్ట్ అయిపోతుందంటే మీరు తీసేసుకోవచ్చండి. ఎందుకంటే అది పెద్ద డిఫరెన్స్ ఏం కాదు, లిటిల్ బిట్ డిఫరెన్సే. ఇది కూడా చూడండి, నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి. కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది, ఎవరు మిస్ చేసుకోవద్దు. దట్టు మీకు ఫ్రెండ్లీ బడ్జెట్ లో కూడా వచ్చేసింది. 125 షిప్పింగ్ ఎక్స్ట్రా, సివోడి ఆప్షన్ లేదు. అన్ని మల్టీ కలర్ బ్లౌజెస్ అన్నమాట, మీరు మల్టీపర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. బ్లౌజ్ కావాలి అంటే బ్లౌజ్ స్టిచ్ చేసుకోవచ్చు, లేదు అంటే మీ పిల్లలకి లెహంగా పైకి క్రాప్ టాప్ కి కానీ, లేదు అంటే యోక్ పార్ట్స్ కి బాడీ పార్ట్స్ కి ఈవెన్ అలాంటి వాటికి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది కదా, ఈ డిజైన్ వచ్చేసి స్క్వేర్ లో ఉంది. ఇది ఇది డిజైన్ సేమే అండి, బట్ మనకి డిజైన్ వచ్చేసి ఇది స్క్వేర్ డిజైన్ టైప్ వచ్చింది. ఇది వచ్చేసి జామెట్రీ డిజైన్ అంటే డైమండ్ డిజైన్ టైప్ వచ్చింది అనమాట. ఈ 2 అయితే సేమే వచ్చాయి, బట్ టోటల్ 3 పీసెస్ ఒకే బిట్ అనమాట. కాస్ట్ వచ్చేటప్పటికి ఇది కూడా 125 ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా. నాకు క్లియర్ గా మార్క్ అనేది పెట్టి, క్లియర్ గా కనిపించేటట్టు మార్క్ అనేది పెట్టండి, నేను దాన్ని బట్టి అవైలబిలిటీ చెక్ చేసుకుని వెంటనే మీకు రెస్పాండ్ అయితే అవుతాను. కాస్ట్ వైజ్ అయితే ఏమి తగ్గదండి, 125. మీరు ఒకవేళ ఈవెన్ మాకు కొంచెం మిస్ మ్యాచింగ్ ఉందన్నా కూడా ప్రైస్ అయితే తగ్గదు, ఎందుకంటే వర్క్ అనేది కంప్లీట్ గా అన్ని బిట్స్ కి ఒకే టైప్ వర్క్ చేశాము. అలాంటప్పుడు ప్రైస్ అయితే తగ్గదు. దట్టు మనకు పడిన పీస్ ప్రతి పీస్ ఒకే కాస్ట్ కు వస్తుంది. అలాంటప్పుడు దానికి ఒక ప్రైస్ దీనికి ఒక ప్రైస్ అయితే ఏముండదు. జాయింట్ అనేది ఏమంత ఈజీ అయితే కాదు, క్రాస్ అంతా నీట్ గా సెట్ చేసుకుని వాళ్ళు జాయింట్ చేయాలి. దానివల్ల టైం టేకింగ్ పడుతుంది, దట్టు కాస్ట్ కూడా పెరుగుతుంది. కానీ మీకు అంతా సేమ్ ఒకే ప్రైస్ కి అయితే ఇచ్చేస్తున్నాము. ప్రైస్ వచ్చేటప్పటికి ఏదైనా 125 ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా. నెక్స్ట్ చూపించు, అవి రెండు చూపించేసిందను. ఇది అండి ఈరోజు కలెక్షన్. వీడియో నచ్చితే కంపల్సరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం. అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.